దిక్కులేని వారికి దేవుడే దిక్కు అని ఎల్ఆర్టీ న్యూస్ కథనానికి జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే స్పందించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామంలోని ఇటీవల తాళ్లపల్లి భిక్షపతి అనే యువకుడు అనారోగ్యంతో మరణించారు. ఆర్థిక ఇబ్బందులతో 3 సంవత్సరాల కుమారుని పుట్టు వెంట్రుకలు కూడా తీయలేదు. దిక్కుతోచని స్థితిలో భార్య స్వప్న కుమారుడు ఉండగా వీరి దీనస్థితిని మీడియా ద్వారా ఎల్ఆర్టీలో వచ్చిన కథనానికి జిల్లా ఎస్పీ ఆ కుటుంబానికి అండగా ఉన్నారు. భార్య స్వప్న కుమారుడు ఉండగా ఆ కుటుంబానికి 50,000 ఆర్థిక సాయాన్ని, క్వింటాల్ బియ్యాన్ని మరియు బట్టలను ఎస్పీ అందించారు. కార్యక్రమంలో డిఎస్పీ చంద్రశేఖర్, సిఐ బన్సీలాల్, ఎస్ఐ వెంకటకృష్ణ, ఏఎస్ఐ శ్రీనివాస్ సిబ్బంది పాల్గొన్నారు. Gracias.